श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नोदयाम नमज्जमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिनबंटु नेनु नाकेमि भयं चिंतलेक एटिकी एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति సత్యమిది సత్యమటం చునునా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిరబలు మారుతి నీ సిడియ తిరువడిగొలుతున్ యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే। ఓ మనస, భగవద్ రామానుజుల వారి దివ్య అవతార చేష్టితములను మననం చేసుకుంటూ ఉన్నాం। యామునాచార్య స్వామి వారు శ్రీరంగమునందు శిష్యులకు అలా బోధిస్తూ ఉన్నారు। ఈ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఆ రంగనాథ స్వామిని భావించండి, దానికి ప్రమాణంగా తిరుప్పాణి యోగీంద్రులు ఉన్నారు, వారికి దర్శనమిచ్చినటువంటి వారు ఆయన, అలాగే చరమ శ్లోకాన్ని అర్థాన్ని భావన చేస్తే వరదరాజస్వామి వారిని భావించండి, తిరుక్కచ్చినంబి గారికి వారు ప్రత్యక్షము, అలాగే ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ అర్థంతో సహా వెంకటేశ్వర స్వామిని భావన చేయండి। ఆ తిరుమల అది పుష్పమండపము, అలా హస్తగిరి త్యాగమండపము, శ్రీరంగము భోగమండపము అనేటటువంటి సాంకేతిక పదములతో అలా తెలియజేశారు। ఇక ఈ ఆత్మ ఉన్నదే, దీని యొక్క యాత్ర అంటే ఈ శరీరంలో ఉండటమా, ఇంకా ముందు ఏ శరీరములలోనన్నా ప్రవేశించటమా, లేదా మోక్షాన్ని పొందటమా అనేది భగవంతునికి అధీనం। ఏవడు కూడా తనంతడు తాను వాడు ఏమీ చేయలేడు, అది భగవద్ అధీనమని। మరి ఇక శరీరము ఇది కర్మకి అధీనం, ఆ కర్మ ఎలా ఉంటే దానిని అనుసరించేది ఆ శరీరం అనుభవిస్తూ ఉంటుంది, కనుక ఈ రెండింటి యందు కూడా ఈ చేతనకు ఏ విధమైన స్వాతంత్ర్యము లేదని తెలుసుకొని అంతా భగవద్ అర్పణ కావించి ఈ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉండాలి అని వారికి బోధించిన వెంటనే ఎందుకో మరి వారికి కొంచెం విరక్తి కలిగినట్టు అనిపించింది। ఈ రెండు యాత్రలు కూడా భగవంతునికే కదా అధీనములు, దేహయాత్ర భగవద్ అధీనమే, ఆత్మయాత్ర కూడా భగవద్ అధీనమే అని చెప్పి ఆ విరక్తి కలిగి వారికి ఎవరికి కూడా బయటకేం చెప్పలేదు, లోపల లోపల వారు అనుకున్నారు ఎందుకు ఇది వెళ్ళిపోతే పోతుందేమో అని అనిపించి స్నానం చేసి ఆ రంగనాథ స్వామి దర్శనానికి మరల దర్శించడానికి బయలుదేరితే అందరూ వచ్చారు, శిష్యులందరూ వెంట వచ్చారు। ఆ స్వామికి ఆయన మనస్సులోనే విన్నపం చేశాడు, ఎవరికి కూడా బయట ఏమీ మాటలతో చెప్పలేదు, ఆ స్వామికి విన్నపం చేశాడు। ఆ దేవశిఖామణి ప్రార్థింప సుప్రసన్న అంతరంగుండై రంగనాథుండు కరుణాపూర్ణ కటాక్షామృత వీక్షణంబులన భాగవతోత్తము నీక్షించు సమయంబున తదీయ శిరోభూషణంబైన దివ్య మాల్యంబు ఒక్కటి జారిన తిరువరంగ గురుండు ఆ మాల్యంబు తన పాణి పల్లవంబునంగొని దేశికోత్తముని ఉత్తమాంగంబునం జుట్టే। అంత ఉత్తమనంబియు శ్రీ షఠగోప తీర్థ ప్రసాదాది బహుమతులు అనరింప మిగుల సంతుష్టాంతరంగుండై యామున గురుండు ఆ హరిని వీడ్కొని నిజాశ్రిత వర్గంబుతో స్వమఠంబు చెంది అందు గోవింద ఆరాధనంబు ఆచరించి అలా వెళ్ళి ఆ రంగనాథ స్వామిని దర్శించి వారికి విన్నపం చేస్తే ఆయన కరుణా కటాక్ష వీక్షణములతో అలా తన దయను ప్రసరింపచేశారు వీరి యందు। ఆ తరువాత ఒక మాల్యము, ఒక పూల దండ, ఆ స్వామికి అలంకరించినటువంటి ఒక దండ కిందకు కొంచెము జారింది, అంటే మీ ప్రార్థనను అంగీకరించాను అని। అయితే వారు ఏ ప్రార్థన చేశారో వీరికి ఎవరికీ తెలియదు, కనుక తిరువరంగ గురుడు తిరువరంగ పెరుమాళ్ళు అరయర్ స్వామి అది తీసుకొని వచ్చి
ఆ మాల్యము ఆ దండను వీరి తలకు చుట్టారు. యామున ముందులా తలకు చుట్టి మీ కోరినటువంటి వరము ఏమో ఏమి కోరారో మరి స్వామి అంగీకరించినట్టు ఉన్నారు స్వామి అని చెప్పారు ఆయన. ఆ తరువాత ఉత్తమ నంబి అంటే అక్కడ స్వామి సన్నిధిలో ఉండి తీర్థ ప్రసాదములు ఇచ్చేటటువంటి ఆయన తీర్థము శఠగోపము అవి ఇచ్చారు యామునాచార్యులు వారికి. ఆ శఠగోపమునకు నమస్కరించి శిరస్సును ధరించి ఆ తరువాత తీర్థం స్వీకరించారు, మఠానికి వచ్చారు. వచ్చి అందరితో కలిసి అలా దాన్ని తదీయ ఆరాధన భోజనాలు అదే సాపాటు చేశారు. అంతా కూడా అలా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కాంచీపురం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులు, ఈ కాంచీపురం నుండి మన తిరుక్కచ్చి నంబి గారు పంపించారు. ఇద్దరు వైష్ణవులు వచ్చారు స్వామి అని అంటే సరే రమ్మనండి అన్నారు. వారు వచ్చి చెప్పారు, స్వామి రామానుల వారు ఎలా ఉన్నారు అక్కడ అని అడిగితే స్వామి వారు విన్నవించారు, స్వామి అందుకే మేము వచ్చాము, తిరుక్కచ్చి నంబి గారు తమ వద్దకి పంపించి విషయాలు తెలియచేయమన్నారు. అక్కడ పరిస్థితులు చాలా మార్పులు చెందినవి, యాదవ ప్రకాశుల వారికి ఈర్ష్య పెరిగిపోయింది. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది స్వామి, చోళరాజు కుమార్తెకు ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి ఆమె చెలరేగి అందరినీ కూడా కొట్టటము తిట్టటము దొరికిన వారిని పీకటము ఈ విధంగా చేస్తూ ఉన్నది. పైన వస్త్రము కూడా లేకుండా తిరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోయాడా రాజుగారు. అలాగే ఎంతోమంది వైద్యులను పిలిపించారు, ఏమీ పని చేయలేదు. రాజవైద్యులు ఇచ్చేటటువంటి మందులు, భూత వైద్యులను పిలిపించారు, ఏమీ పని చేయటం లేదు. ఏమీ చేయలేక యాదవ ప్రకాశుల వారికి కబురు చేశారు, అయ్యా తమరు మంత్రశాస్త్ర విధులు అని విన్నాము, తమరు కూడా వచ్చి దయచేసి చూడండి, మా అమ్మాయికి కాస్త ఆరోగ్యం వచ్చేటట్లు చెయ్యండి అని ప్రార్థిస్తే యాదవ ప్రకాశులు ఒక శిష్యుడిని పంపి చెప్పించారట. యాదవ ప్రకాశులు వెళ్ళిపోమంటున్నాడు, నేను కూడా అవసరం లేదు, మా శిష్యుడు చాలులేనంటే ఆ శిష్యుడు వచ్చి చెప్పాడు, యాదవ ప్రకాశులు వెళ్ళిపోమంటూ ఉన్నాడు, నిన్ను వెళ్ళిపో అని చెప్పాడట. వచ్చి యాదవ ప్రకాశుల ఎవడవాడు నన్ను పొమ్మంటానికి, వాడిని పొమ్మను, లేదా వాడిని రమ్మను, అసలు వాడి బ్రతికేంటో తేలుస్తాను అని చెప్పింది ఆ రాక్షసి, బ్రహ్మరాక్షసి ఈ పిల్ల ద్వారా అన్నమాట. అయితే వాడు పాపం భయంతో పరిగెత్తుకొచ్చి చెబితే ఈయన పెద్ద పటాటోపంతో బయలుదేరాడు. ఎర్రని వస్త్రములు ధరించాడు, ఎర్రని దండలు వేసుకున్నాడు, హరావు ముఖీయం అంటూ పెద్ద మంత్రాలు చదువుతూ బయలుదేరారు. శిష్యులందరూ కూడా వారి వెంట వచ్చారు. వస్తే ఏమి నన్నే ధిక్కరిస్తావా, ఎవరు నువ్వు, వెళ్ళిపోతావా పోవా అంటే వస్త్రం కూడా లేకుండా కూర్చుని ఉందట. పక్క నవ్వుతూ, ఓ ఏ పిచ్చి బ్రాహ్మణుడా, నీవా నన్ను పొమ్మనేది, అసలు నీ బ్రతుకేంటో నీకు తెలుసా, నువ్వెవరవో అసలు నీకు తెలుసా, ఏదో పుణ్యవశం చేత ఇలా పుట్టావు. నేను బ్రాహ్మణుడనై ఉండి పూర్వజన్మలో ఆ వేద అధ్యయనములో వచ్చినటువంటి దోషములు, యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఆ ఉచ్చారణ దోషములు అవి నాకు సంక్రమించి ఇలా వచ్చా నేను. నీవు నాకు తెలియని మంత్రములా నీ వద్ద ఉన్నది, నీ బ్రతికేంటో నాకు తెలుసు, కానీ నిన్ను రమ్మనది ఏదో నీ ద్వారా నేను వెళ్ళిపోతానని కాదు, నాకు శాప విమోచనం కావాలి. నీ దగ్గర ఉన్నాడు ఒక మహాపురుషుడు, అదిగో చుక్కలలో చంద్రులలాగా బాలసూర్య ప్రభాభాసమానుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ద్వాదశ ఊర్ధ్వపుండ్రములతో, బంగారు రంగు దేహ ఛాయతో, వికసించిన కమలముల వంటి నేత్రములతో, సూపరులకు ఆశ్చర్యం కొల్పేటటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉన్నటువంటి ఆ స్వామి రామానుజాచార్య స్వామి వారి పాద ధూళి తీసుకొని వచ్చి కొంచెం నాకు ఈ నుదుట బొట్టుగా పెట్టండి, ఆ దుమ్ము తగిలి నా శాప విమోచనం అవుతుంది, వెళ్ళిపోతా నేను, పోతావా అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో మంత్రాలు చదువుతూ ఉంటే ఆ రాజుగారు, రాజుగారి భార్య వచ్చి రామానుజులు వారి పాదముల మీద పడ్డారు. స్వామి దయచేసి తమరే మా కుమార్తెను రక్షించాలి అని అంటే, అయ్యో అదేమిటయ్యా నేనేం చేయగలను, కాదు కాదు గురువుగారు ఉన్నారు, గురువుగారు అక్కడ చూస్తూనే ఉన్నాం, ఏమి సాధ్యం కావట్లేదని చెప్పి ఆయన పాదములకు అంటినటువంటి ధూళి తీసుకొని పోయి, వెళ్ళిపోతావా మాకు గుర్తు కావాలి నువ్వు పోయినట్టు, అలాగే
నా యొక్క శాప విమోచనం జరుగుతుంది, ఆ పాద ధూళి పెట్టండి తొందరగా అని బొట్టు పెట్టించుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఒక పెద్ద వృక్షం ఉన్నదట, కోట లోపల దాని కొమ్మని ఒక కొమ్మని విరగ కొట్టేసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఈ లోపల గబగబా కొన్ని వస్త్రములు తీసుకొని వచ్చి కప్పేశారు. ఆ అమ్మాయికి పడిపోయింది ఆ పిల్ల. కాసేపటికి సేద తీరింది, లోపలికి వెళ్ళిపోయింది పాపం సిగ్గుతో. సాన సంధ్యాదులు అన్నీ చేయించి ఆమెతో అలంకరించారు. ఆ తర్వాత రాజుగారు అనేకములైనటువంటి ఆభరణములు, ధనము, వస్త్రములు ఓ పెద్ద పళ్ళెంలో పెట్టి రామానుజుల వారి పాదముల చెంతబెట్టి, అయ్యా తమరు గ్రహించాలి, నాకెందుకయ్యా ఇవన్నీ, కాదు కాదు స్వామి, తమకు ఎంత ఇచ్చినా రుణం తీరదు, మా కుమార్తె బ్రహ్మరాక్షస విమోచనం చేశారు మీరు, మా కుల దైవం మీరు అంటూ అనేక విధాలుగా ప్రార్థించారు. ప్రార్థించి పంపిస్తే ఆ రత్నాభరణములు అన్నీ కూడా మఠానికే ఇచ్చేశారు. గురువుగారికే ఇచ్చేసి, అయ్యా తమరే ఇక్కడ ఉంచండి, ఎంతోమంది వస్తూ ఉంటారు, తమరికే ఈ కానుకలన్నీ కూడా మాదేమున్నది స్వామి అని చెప్పి శ్రీ వెళ్ళిపోయారు ఇంటికి రామానుజుల వారు ఆ రోజుకి. కానీ ఈ యొక్క యాదవ ప్రకాశుల ఈర్ష్య మిన్నుముట్టింది. శిష్యులందరూ కూడా దానికి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఇంకా పెంచారు. ఇక మనకు పనికిరాడు సుమా ఇతడు అని చెప్పి పంపించేశారు. స్వామి రావద్దన్నారు, ఇప్పుడు వచ్చేశారు వారు, వెళ్ళటం లేదు, యాదవ ప్రకాశుల వారి వద్దకు వెళ్ళటం లేదు, మన స్వామివారి దగ్గరకు వచ్చారు. తిరుక్కచ్చినంబి గారి దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన రీతిగా ఆ చాలక్యనరు బావి నుండి తీర్థం తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నారు, ఇక్కడ విషయములు తమకి విన్నవించమన్నారు అని చెప్పారు. చెబితే చాలా సంతోషించారు యామున మునులు. కొంచెము బాధపడ్డారు, అయ్యో ఇలా జరుగుతుందని తెలియదే నాకు, మరి నేనేమిటి ఇలా కోరాను, మరి ఆ రోజు ఉపన్యాసం ఎందుకు అలా వచ్చింది, దేహయాత్ర, ఆత్మయాత్ర, అన్నీ జీవుడికి సంబంధం లేదు చేతనుడికని చెప్పాను కదా అని నేనేదో కోరాను, నే కోరిన వెంటనే స్వామి చిరునవ్వు నవ్వుతూ కటాక్షించాడు, ఇందుకేనా, ఏది మాకేమీ దర్శన భాగ్యము కలుసుకునేటటువంటి అవకాశము కలగదా, ఆ స్వామి కటాక్షము లేదా అని లోపలే అనుకున్నాడు. కానీ వీరికి ఎవరికి చెప్పలేదు. చెబితే వారు ఏ విధంగా భయపడిపోతారోనని గంభీరంగానే దాన్ని అలా ఉంచుకొని పెరియనంబి గారిని పిలిచారు. అయ్యా తమరు వెళ్ళి రండి, వెళ్ళి తీసుకుని రండి, ఆ ఇలయాళ్ళవారు రామానుజుల వారిని మా సన్నిధికి తీసుకొని రండి అని పంపించారు. ఈ వచ్చిన వైష్ణవులు పెరియనంబి గారు అందరూ బయలుదేరి కాంచీపురానికి వచ్చారు. మరి కాలినడకన కదా రావలసినప్పుడు అలా కాంచీపురానికి వచ్చారు. వచ్చి ఇక్కడ తిరుక్కచ్చినంబి గారిని కలుసుకున్నారు. కలుసుకుని, ఏవయ్యా రామానుజులు వస్తూ ఉన్నారు అంటే, వస్తారు స్వామి, వచ్చే సమయం అయ్యింది, ఆ తీర్థం తీసుకొని వస్తారు వారు. అయితే మనము ఈ లోపల మన గురువుగారి యొక్క ప్రభావాన్ని కొంచెం మననం చేసుకుంటూ ఉంటే ప్రత్యేకించి చెప్పకుండా ఆయనే వింటాడు, ఇట్లా వెళ్ళేటప్పుడు వింటాడు, మరలా ఆ ప్రభావాన్ని విని వస్తాడు అని ఆ గురువుగారి ప్రభావం కాస్త చెప్పండి. వారి గ్రంథములు ఇప్పుడు ఏమి రచన చేసి ఉంచారు, ఇప్పటి వరకు ఏం చేశారు, ఈ మధ్యలో ఏమి చెప్పారు అంటే చెబుతూ ఉన్నారు ఆయన. అంతకుముందు తెలిసినటువంటివే కదా, ఆ మొదట్లోనే వారు సిద్ధిత్రయము చెప్పారు, ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వర సిద్ధి అంటూ. చాలా గొప్ప వేదాంత గ్రంథం అది. అలాగే మహాపురుష నిర్ణయము అనేటటువంటి మరొక వేదాంత గ్రంథాన్ని వారు అనుగ్రహించారు. అలాగే ఆగమ ప్రామాణ్యము ఒకటి అనుగ్రహించారు. ఆ తరువాత గీతార్థ సంగ్రహము అది ఎప్పుడో మొదట్లోనే వారు సెలవిచ్చారు, భగవద్గీతకి సంగ్రహంగా చెప్పారు. ఆ తరువాత చతుశ్లోకి అమ్మవారిని గుర్తు చెప్పారు. ఈ మధ్యలో స్తోత్ర రత్నము, చాలా అద్భుతమైనటువంటి వేదాంత గ్రంథం ఇది, ఇది అనుగ్రహించారు అని చెబుతా వినండి అని వారంటూ చదువుతూ ఉండగా బయలుదేరి వస్తూ ఉన్నారు రామానుజుల వారు. వారు కూడా శ్రవణం చేస్తూ ఉన్నారు, వినపడుతూ ఉన్నది.
స్వాభావికానవధికాతిశయ శత్రుత్వం నారాయణ త్వయి నమృష్యతి వైదికః కః బ్రహ్మ శివ శతమఖః పరమస్వరాట్ ఇచ్చేతేపి యస్య మహిమార్ణవ విప్రుషస్తే. ఏ స్వామి నారాయణ, ఓ పరమాత్మ, నీయందు ఈశ్వరత్వాన్ని అంగీకరించిన వాడు అసలు ఎవడయ్యా? ఈ శాసకత్వం ఉన్నదే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములు, అవి నీకు స్వభావ సిద్ధమైనటువంటి శక్తి, నీ శక్తి చేత జరుగుతూ ఉన్నాయి, స్వాభావికము నీది. మిగిలిన వారందరూ చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా కర్మతో వచ్చినటువంటిదట ఈ శక్తి జ్ఞానము ఇవన్నీ. పరమాత్మకో స్వభావం అంటే సహజమది, ఒకరు ఇస్తే వచ్చింది కాదు, స్వభావ సిద్ధమైనటువంటిది ఈశ్వరత్వము. ఇది అనవధికము అంటే దీనికి అవధి లేదు. ఈ బ్రహ్మాదులుగా జ్ఞానశక్తులు కర్మాధీనములైతే ముక్తాత్మల యొక్క శక్తి ఉన్నది, అది కర్మాధీనం కాదు, కానీ దానికి ఒక అవధి ఉంటుంది, అంటే ఒక హద్దు ఉంటుంది వారి దానికి. మరి పరమాత్మకు హద్దు ఉండదు, ఇంత అని హద్దు ఉండదు. ఇక అతిశయము ఇంతకంటే గొప్పదికి ఎవరికి ఉండదు, అది ఆ శక్తి సామర్థ్యం అనేది ఇతరులకు ఉండదు. ఇప్పుడు నిత్యముక్తులు కూడా చాలా గొప్పవారే, కానీ ఈ పరమాత్మ యొక్క సంకల్పానికి కూడా లోబడి ఉంటారు వారు, పరమాత్మ సంకల్పానికి అధీనమై ఉంటారు వారు. కనుక పరమాత్మకి ఈ ఈశ్వరత్వం ఉన్నదే సహజముగా వచ్చినది, స్వభావముగా ఒకరిస్తే వచ్చింది కాదు. బ్రహ్మాది దేవతలు కర్మాధీనులు, నిత్యముక్తులు, నిత్యసూరులు కూడా ఈ పరమాత్మ సంకల్పానికి అధీనమై ఉండవలసినటువంటి వారే. వీరందరూ కూడా ఎవరయ్యా? నీయందు ఈశ్వరత్వమును ఒప్పుకొని వారెవరు? వైదిక కహ నమృష్యతి, వేదం తెలిసినటువంటి వాడు ఎవడయ్యా? అంగీకరించని వాడు ఎవడు? ఆ నారాయణ అనువాకంలో చెప్తూ ఉన్నది, ఏకోహవై నారాయణ ఆసీత్ అంటూ. ఆ నారాయణుడు తక్క ప్రళయకాలంలో ఎవరూ లేరు. సృష్టికాలం వచ్చేటప్పటికీ నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణ నుంచే బ్రహ్మ, నారాయణాద్ రుద్రో జాయతే, ఈయన నుంచే ఉద్భవిస్తూ ఉన్నారు, ఈయనలోనే లయము పొందుతూ ఉన్నారు. లయకాలంలో వారెవరూ ఉండరు, కనుక ఎవరు అంగీకరించరు. బ్రహ్మ బ్రహ్మదేవుడు అంగీకరించడా? చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ శివ ఆ పరమశివుడా అంగీకరించను నీ యొక్క పరత్వాన్ని? శతమకహ దేవేంద్రుడు అంగీకరించిన వాడు? పరమస్వరాట్ అంటే ముక్తుల నిత్యుల, ఎవరు అంగీకరించరు. ఈ పదం కొత్తగా వినపడింది రామానుజుల వారికి. వేదములలో ఈ పదాలు ఉన్నాయి, బ్రహ్మ శివ శతమఖ ఇలాంటివన్నీ కూడా. పరమస్వరాట, అబ్బో చాలా విచిత్రంగా ఉన్నదే ఈ పదము అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆ తీర్థం తీసుకుని లోపలికి వెళ్తూ ఉన్నారు వారు. మరి అక్కడ అప్పచెప్పి వద్దాం, ఏదో గొప్ప విషయాన్ని చెబుతూ ఉన్నారు అని. సరే, వారు అలా లోపల ఆ తీర్థాన్ని ఆ అర్చక స్వాములకు అప్పచెప్పి తిరిగి వచ్చేలోపు మరొక శ్లోకం చెబుతూ ఉన్నారు ఈయన. అవరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క మహిమ, ఆ మహిమ అనేటటువంటిది అయుతాయుత శత ఏక కళ అంశక అంశము అంటే 10,000 × 10,000 ఒక కొన్ని లక్షలో కొన్ని కోట్ల అంశలో ఆ భాగాలని, ఇది పరమాత్మ యొక్క మహిమ అనేటటువంటిది అది ఒకటి అనుకుంటే కోట్ల 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 భాగాలు చేస్తే దానిని ఎక్కడో అసలు అంతుండదు సుమా, మిగిలినటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాలు. అటువంటి అద్భుతము అమేయము అయినటువంటి అచించమైనటువంటి ఆ పరాక్రమము శక్తి ఇలాంటి జ్ఞానములు కలిగిన వాడు అని తెలియచేస్తూ, కశ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కహ కహ పుండరీక నయన పురుషోత్తమ కహ. అసలు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో ఆ మహిమలో? అసలు ఎక్కడ వీరందరూ కూడా పరమాత్మ యొక్క మహిమ అనే సముద్రంలో ఒక బిందువులులాగా అయిపోతూ ఉంటారే వీరు ఈ లోకంలో? అసలు ఎవడు? కశ్రీ శ్రియ, లక్ష్మికి లక్ష్మి అయినవాడు ఎవడు? శ్రీకి శ్రీ అయినవాడు ఎవడు? అంటే ప్రపంచమంతా కూడా శ్రీదేవి అధీనము,
అస్య ఈశాన జగత విష్ణుపత్ని అంటూ వేదములు చెబుతూ ఉన్నాయి. ఆ తల్లి ఈ జగత్తులన్నింటికీ కూడా ఈశాన శాసించేటటువంటి తల్లి, ఆమె విష్ణుమూర్తికి భార్య ఆమె. కనుక ఆమెకు మనకి లక్ష్మి ఎటువంటిదో గొప్పదో, మరల లక్ష్మీదేవికి మళ్ళీ శ్రీ వంటి వాడట ఆ నారాయణుడు. పరమసత్వ సమాశ్రయుడు. పరమసత్వము అని అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేదాన్ని మిశ్రసత్వము అంటారు. రజస్సు తమస్సు వీటితో కలిసి ఉంటుంది, అది కలియని శుద్ధ సత్వము. ఇది నాటింది రామానుజులు వారికి. ఆహాహా, ఎంత గొప్ప విశేషం ఇది, శుద్ధ సత్వము, పరమాత్మతత్వము. అందుకే మరి పరమాత్మ యొక్క నేత్రములకు ఇటువంటి ఉపమానములు పనికిరావు సుమా, నాకు అలా అనిపించింది, కూడదు అని. ఏది కోతి పిర్రల వంటి తామరలుకుని చెబుతున్నారు, పనికిరావు, పరమసత్వ సమాశ్రయుడు ఆయనే, చాలా బాగున్నది ఇది అనుకుంటూ ఉన్నాడు ఆయన. కహ్ పుండరీక నయన, వికసించినటువంటి తామరల వంటి నేత్రములు కలవాడు. ఆహాహా, ఇదే కదా నేను అనుకున్నది అనుకుంటున్నారు రామానుజుల వారు. పురుషోత్తమ కహ, అసలు పురుషోత్తముడు ఎవడు ఈ లోకంలో? పురుషోత్తముడు అని అంటే ఉత్తమ, ఇక్కడ శబ్దం ఉన్నది చూడండి, ఈ ఉత్తమ శబ్దానికి అక్కడ వివరణ ఇస్తూ ఉన్నారు పెరియనంబి గారు. పురుష అంటే పురుషుడు, పురుషుడు అంటే పురుషేతే శరీరమునందు ఉన్నవాడు, జీవుడు అని అర్థం. శరీరమునందు ఉన్నవాడికి పురుషుడు అని పేరు, అంటే బద్ధ పురుషుడు. మనమందరమే పురుషులమే, కర్మానుసారంగా శరీరాల్లో పడి ఉన్నాం కదా, వీళ్ళని పురుషులు అంటారు. ఇక పురుషుని తర్వాత పురుషుడి కంటే గొప్పవాడు ఉత్పురుషుడు. ఉత్తట ఉత్పురుషుడు. మరి ఉత్పురుషుడు ఎవరండి అని అంటే, ఈ బద్ధుడై ఉండి ఇక్కడ శ్రీవైకుంఠలోకానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు. ఇతడికి జ్ఞానము ఉంటుంది, కానీ ఒకప్పుడు ఇది సంకోచం చెంది ఉంటుంది. బద్ధుడుగా ఉండి ఇతడు కర్మ అనుభవిస్తాడు. కనుక ఇతడు శ్రేష్ఠుడు వీరిలో, అందుకని ఇతడిని ఉత్పురుషుడు అంటారట. ఇంకా ఉత్తర పురుషుడు ఉన్నారు, పురుషోత్తరుడు పని అంటే నిత్యముక్తులు. ఈ నిత్యసూరులు అంటారు వారిని. ఈ ముక్తులకేమో మొదట్లోనైనా కనీసం ఈ అజ్ఞానము అనేటటువంటిది ఉంటుంది, తర్వాత ఉండదు, మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ఉండదు. కానీ నిత్యసూరులకి అసలు మొదలే ఉండదు, వారికి అసలు అజ్ఞానం లేదు. కనుక వారిని ఉత్తర పురుషులు అనవచ్చు. ఇక వారికంటే గొప్పవాడు ఉత్తమ పురుషుడు, అతడే పురుషోత్తముడు. ఆ చెప్పబడినటువంటి వారు అందరూ కూడా, ఈ చెప్పబడిన వారు అందరూ ఆయన అధీనంలో ఉంటారు. ఇప్పుడు ఇక పరమాత్మ ఎంతటి గొప్పవాడో అనే విషయాన్ని చెబితే, అంతకుముందు యాదవ ప్రకాశులతో తాము విభేదించిన విషయాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. అవును కదా, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్న చోట ఏదో నిరుపాధిక సత్తా కలిగినటువంటి వాడు పరమాత్మ అని, జ్ఞానస్వరూపుడని ఈ అనుకున్న దానికి ఆహాహా ఎంత వివరణ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. అక్కడ సత్యము అని అంటే త్రికాలముల యందు ఒకే రకంగా ఉండేవాడు ఈ బద్ధ పురుషుడు జీవుడు. ఈ జీవుడు ఉన్నాడే, ఇక్కడ ఒకే రకంగా ఉండలేడు మూడు కాలముల యందు. ఇతడికి అజ్ఞానము, సంకోచము, వికాసము ఇల్లు కలుగుతూ ఉంటాయి. కనుక సత్య శబ్దం చేత ఈ పురుషుని కంటే వ్యావృత్తి వేరైన వాడు అని చెబుతూ ఉన్నది ఆ సత్యము. మరి జ్ఞానమో ఒకప్పటి అజ్ఞాని అయినటువంటి ముక్త పురుషుడిని వేరు చేసి ఇతడికంటే గొప్పవాడు ఈ పరమాత్మ అని జ్ఞానశబ్దం చేత చెప్పుతూ ఉన్నది. ఇక అనంతము అని అంటే నిత్యులు కూడా అజ్ఞానము లేనివారే, కానీ వారు అన్నింటి యందు అంతర్యామిగా ప్రవేశించి ఉండలేరు. అన్నింటి యందు, అన్ని కాలముల యందు అంతర్యామిగా ప్రవేశించి ఉన్నటువంటి వాడు అనంతుడవుతాడు. కనుక ఇక్కడ ముక్తులను కూడా వ్యావృత్తి తప్పించినట్లయింది. ఆహా, అతడు కదా బ్రహ్మ, అతడిని గురించి కదా ఇక్కడ ఈ పురుషోత్తముడని స్వామివారు ఇక్కడ దీంట్లో చెబుతూ ఉన్నారు. వేదముల్లో ఎక్కడా ఈ పేర్లు, ఈ వివరణలు అసలు కనిపించవు. ఈ పురుషోత్తమని ఈ పదాలు ఉండవు. అవి ఏముంటాయనంటే శివ, శంభు, బ్రహ్మ, నారాయణ ఇలాంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత గొప్ప పరిష్క్రియ ఇది,
పురుషోత్తముడు. పురుషోత్తముడు ఏమి గొప్ప విశేషం ఇది అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు. ఆయన ఆనందపడిపోతూ వచ్చి ఆ పెరియనంబి గారికి సాష్టాంగ నమస్కారం చేసి అడియేన్ రామానుజ దాసః స్వామి, ఏమి అద్భుతమైనటువంటి వివరణలు ఈ శ్లోకములు అని అంటే, అయ్యా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి, ఒకటి రెండు కాదు 70 పైగా ఉన్నాయి. ఆహాహా ఏమి అదృష్టము, ఇటువంటి యొక్క దివ్య శ్లోకములను తెలుసుకోగలిగితే వినగలిగితే తమరేనా రచన చేసింది, ఆ శ్రీకోశం ఉంటే ఈ దాసునికి ఇప్పిస్తారా? కాదయ్యా, ఇది రచన చేసింది నేను కాదు, మా గురువు గారు యామునాచార్యులు వారు అంటారు. అలాగా వారు ఇస్తారా? తప్పకుండా ఇస్తారు, శ్రీరంగంలో వేంచేసి ఉంటారు వారు. వస్తావా శ్రీరంగం తీసుకుని వెళ్తాను అన్నాడు ఆయన. ఈ దారికి వస్తున్నందుకు సంతోషించాడు. వరదరాజు అంగీకరించాడు, ఇక్కడ ఇక రంగనాథస్వామి యొక్క అనుగ్రహం కావాలి. అలాగే వస్తాను స్వామి, మా అమ్మగారికి చెప్పి వస్తానని చెప్పి ఇంటికి వచ్చి తల్లికి చెప్పి భార్యకు కూడా చెప్పి బయలుదేరారు. పదండి వెళ్దాం. వారు వెంటబడి శ్రీరంగానికి పరుగులు పరుగుల మీద వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదండి? ఆ పెరియనంబి గారిని పంపించారు ఆయన, ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఉన్నదే, వీరిద్దరూ కలవకూడదు. ఆయన సంకల్పం అది. మరి ఇది ఎందుకండి అని అంటే, ఇది ఎందుకు అంటే పరమాత్మ సంకల్పం మరి ఎవరు చెప్పగలుగుతారు ఇది ఎందుకోసం ఉన్నది అనేది. ఇది ఇక్కడ భాష్యకార సమాజం వారికి అందరికీ కూడా తెలిసి ఉంటుంది పరమాత్మ తత్వం ఏమిటో. ఎలాగంటే సూర్యాస్తమయంలో ఆ స్వామివారు అనుగ్రహించారు కదా, ఆ కవిభట్టారకులు అనుగ్రహించారు కొన్ని పద్యాలు, చక్కగా ఆనందంతో ఉంటారట ఈ కుటుంబంతో కూడి అందరూను తటాలును లేపుకుపోతూ ఉంటావు. ఒకడు నువ్వు నీకు ఎలా ఉంటుందని అంటే పిల్లి ఎలుక ఆటలాగా ఉంటుంది నీకు. ఇది పిల్లికి ఎలుకకి కూడా ఒక ఆట. పిల్లికేమో ప్రాణ సంకటం ఆటలో, ఎలుకకి ఎప్పుడు ఈ పిల్లి కొరికేస్తుందోనని భయము. ఇదేమో ఆడుకుంటూ ఉంటుంది, అలా పట్టుకుంటుంది విడిచిపెడుతూ ఉంది. అటువంటి స్థితిని కల్పించి ఆడుకుంటూ ఉంటాడు. ఏది ఇలా ఆడుకుంటూ ఉండేటటువంటి ఆయన బాధతో అన్నారు ఎక్కడో ఒక చోట, ఇటువంటి క్రూర కర్ముని పరమ దయా సముద్రుడని పల్కిన ఎట్టి దరిద్రుడెవడో అన్నాడు ఆయన. మాకెందుకు ఈ బాధ పెట్టావయ్యా, ఇలా ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావు? అప్పుడే ఆ మహాపురుషుని 65 వత్సరముల అటువంటి మహాత్మునికి ఎంతమంది దుర్మార్గులు, భ్రూణహత్యలు, శిశుహత్యలు చేసేటటువంటి పరమ నీచులు ఎందరూ బ్రతకట్లేదు, శతాయువులుగా శతాధిక ఆయువులుగా ఎంతమంది లేరయ్యా, ఇంకా ఎంతోమంది నన్ను చంపడేమిటి, నన్ను తీసుకుపోడేమిటి, ఎందుకు ఈ మొండి బ్రతుకుని ఏడ్చేవాళ్ళనేమో అలా చేస్తూ ఉంటావా? 10 ఎదురు చూసేటటువంటి పరమ పురుషులు, లోక కళ్యాణం చేసేటటువంటి వారు ఉన్నారు కదా, అటువంటి వారినేమో ఇలా తీసుకుపోతూ ఉంటావా? ఇది ఎలుకకు ప్రాణ సంకటము, పిల్లికదే చెలగాటము. ఎలుకకేమో ప్రాణ సంకటం, అది ఆట ఆడుతూ ఉంటుంది పిల్లి. అలా ఆడుకుంటున్నావా నీవు మాతో? ఇటువంటి కఠోరమైనటువంటి వాడిని నిన్ను పరమ దయా సముద్రుడని ఎవడు చెప్పాడు, ఎవడో దరిద్రుడు చెప్పి ఉంటారు అని బాధతో అన్నారు ఆయన. ఇదే మరి పరమాత్మ యొక్క లీల. ఇక త్వరపెడుతూ ఉన్నాడు ఈయన్ని లేపుకుపోవటానికి. యామునాచార్యులు వారిని లేపుకుపోవాలి, అలా రామానుజులు వారు వస్తే వారితో కలవనీయకూడదు. ఇది అలా లేపుకుపోవటానికి చూస్తూ ఉన్నాడు ఆయన. దానిని అనుసరించి ఈయన మాత్రం ఏం చేస్తాడు? పరమాత్మ సంకల్పాన్ని ఎవడేం చేయలేడు. నంబిళ్ళ గారు చెబుతూ ఉండేవారు, వారిని శిష్యులు అడుగుతూ ఉండేవారట, ఏంటి స్వామి ఏదో తెలియకుండా, పరమాత్మకి తెలియకుండా ఏదో పని చేసుకుంటాం మనము, ఎలా తెలుస్తుంది అని. మనం సంకల్పం చేసుకుంటే పరమాత్మకు తెలుసా? ఆయన తెలిసే లోపలే మనం ఈ పని చేసుకుంటే. అంటే ఓరి పిచ్చివాడా, అసలు నీ సంకల్పము ఎక్కడ పుడుతుందో దానికంటే ముందున్నాడు కదరా వాడు పరమాత్మ. నీ సంకల్పము పుట్టే కంటే ముందున్నాడు ఆయన. ఆయనకి తెలియకుండానా నీవు చేసేది? అది అసంభవము, అసాధ్యము అంటారు ఆయన. అలాగే సంకల్పించి లేవగొడుతూ ఉన్నాడు ఈయన్ని. ఏం చేస్తాడు పాపం ఈయన? అభిజన్ ముహూర్తంబున
వైశాఖ మాసంబునందు శ్రవణ నక్షత్రంబున, వైశాఖ మాసంలో శ్రవణ నక్షత్రంలో అభిజిన్ ముహూర్తమట అంటే మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు నడినెత్తిని వచ్చినప్పుడు ఈ ముహూర్తాన్ని చక్కగా యానాదులు చూసుకుంటారు. పొలుగు పాతుతారట ఓరు భూమిలో, ఆ పొలుగు నీడ కరెక్ట్గా దాని మీదకే రావాలి, బయట పడకూడదు. అంటే సూర్యుడు అటు తూర్పున ఉంటేనేమో ఆ నీడ పడమరకు వెళ్తూ ఉంటుంది, ఆయన పడమటుంటే తూర్పుకి వెళ్తూ ఉంటుంది, అలా కాక దాని నెత్తి మీదకి వస్తాడు, ఆ నీడక పడదు కింద. ఇది ముహూర్తం వాళ్ళకి, పెళ్ళికైనా అదే, శోభనానికైనా అదే, దేనికైనా అదే ముహూర్తం వారికి. దాన్నే యానాది లగ్నం అంటూ ఉంటారు. ఆ ముహూర్తంలో ఎటువంటి దుష్టగ్రహములు ఏమీ పని చెయ్యవు. కనుక ఆ ముహూర్తంలో కూర్చుని లేపుతూ ఉన్నాడట ఈయన. బద్ధ పద్మాసనాశీనుండే పాణి పల్లవంబులు మోర్చి, ఆ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు, రెండు చేతులు కూడా జోడించి శ్రీరామ మిశ్రు శ్రీపాద కమలం ధ్యానించుచు. ఆ గురువుగారైనటువంటి శ్రీరామమిశ్రులు ఆ మంత్రోపదేశం చేసినటువంటి మహాపురుషులు వారి చరణ కమలముల యందు అస్మద్గురుభ్యో నమః అంటూ ధ్యానం చేస్తూ ఆ శిష్యులందరినీ కూడా చదవమన్నాడు. చుట్టూ కూర్చొని వారందరూ చదువుతూ ఉన్నారట. ఏమేం చదువుతూ ఉన్నారు వారు? బ్రహ్మవల్లియు, భృగువల్లియు, ఆ ఉపనిషత్తు, తైత్రీయము, ఆనందవల్లి, ఆ కోశములు, అది ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము అంటూ ఈ శరీరములో ఉన్నటువంటివి అంతరాంతరములు వాటిని దాటుకుంటూ ఆనందమయ కోశములో పరబ్రహ్మవేం చేసి ఉంటాడు అని చెబుతూ ఉంటుంది ఆ శృతి. వాటిని చదువుతూ ఉన్నారు. అలాగే పురుష సూక్తంబును అచ్చిరాదియు, ఆ పురుష సూక్తాన్ని వలిస్తూ ఉన్నారు కొందరు. అచ్చిరాదిలో ఉన్నటువంటి సూజు విషుంభు అణిముహుల్ అనేటటువంటి తిరువాయుమలి ఆ దశకమిది చివరిలో నమ్మాళ్ళ వారికి సర్వేశ్వరుడు మనస్సునందు ప్రత్యక్షీకరించినటువంటి అచ్చిరాది మార్గము, ఆ అచ్చిరాది మార్గంలో మేఘముల ముందు ఆకాశం మీద ధ్వని చేస్తూ ఉంటాయట. మేఘములు ధ్వని చేస్తూ ఉంటాయి ఇతడు ప్రయాణం అవటానికి. ఈ ధ్వని ఎలా ఉంటుందని అంటే వ్యాఖ్యానాల్లో చెబుతారు, శ్రీకృష్ణ స్వామి భూమి మీద అవతరించేటప్పుడు మందం మందం జలధర అనుజగ్ముహు అంటారు వ్యాసమహర్షి. ప్రశాంతంగా ఉన్నది వాతావరణము, ఆకాశమంతా కూడా నిర్మలంగా ఉన్నది, నిర్మలోడు గణోదయం. ఆ ప్రశాంతమైనటువంటి ఆకాశమునందు మేఘములు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఉరుముతూ ఉన్నాయి అంటాడు. అంటే మంగళ సూచకంగా పెద్ద భయంకరంగా మెరుపులు పిడుగులు కాదు, మంగళ వాద్యముల ధ్వనిలాగా వినిపిస్తూ ఉన్నాయట మేఘముల ధ్వని. శ్రీకృష్ణస్వామి భూమి మీదకు వచ్చేటటువంటి స్థితి ఎలా ఉంటుందో, మరి భూమి మీదకు వస్తున్నాడు కదా ఆ లోకము నుంచి, అలాగే ముక్త పురుషుడు ఈ లోకము నుండి ఆ లోకానికి ఇక్కడ ప్రయాణం ఇతడు బయలుదేరేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పారు. సూజు విషుంభు అని ఆ ముహిళ్ళు ఆ మేఘములు ఉన్నవి ఆకాశమునందు ఇలా చల్లగా మెల్లగా ధ్వని చేస్తూ ఉన్నట్లుగా ఇక మొదలవుతూ ఉంటుంది ఇక్కడ ప్రయాణము. అవి వింటూ ఉన్నాడు ఆయన. ఇవే వింటూ ఉంటే అలా ఆ శరీరము నుండి బయలుదేరినటువంటి ఆత్మ ఆ పరమాత్మ ఉండి లేవదీస్తాడు. ఆ హృదయ కోశమునందు ఉండి ఆ ఓంకార రథాన్ని ఆరుహ్యం చేసి ఎక్కించుకుని ఆర్ద్ర పురుషుడులాగా ఆయన ఇక్కడ ప్రత్యక్షమవుతాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా వాళ్ళందరూ కూడా చదవమన్నాడు వారిని. అలాగే వాద్యములు వేణు వీణాది వారిని కూడా పిలిపించమన్నాడు. వారు కూడా వచ్చి ఆ రంగనాథ స్వామి దగ్గర ఉండి వాయించేటటువంటి వారందరూ కూడా వచ్చేసారు. మంగళ వాద్య ఘోషములు, అలాగే నృత్య గీతాది ఉత్సవములు, దేవదాసీలు వచ్చారు, వారికి కూడా కబురు చేశారు ఈ సంగతి తెలుసుకొని. వారు కూడా వచ్చారు, వారు నాట్యం చేస్తూ ఉన్నారు, నృత్యములు గీతములు తిరువాయుమలిని అరయర్లు పాడుతూ ఉన్నారు, వారు నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే యోగ ధారణాలబ్ధ మధ్య ధమని ద్వారమున వెలువడి, యోగధారణ ఆ యోగధారణ చేత మధ్యలో పరమాత్మ సంకల్పం ఇది, ఈయన ప్రాక్టీస్తోనూ ఇలా వచ్చింది కాదు, కురుహావలప్పంతో వెళ్ళిపోయింది అది, పరమాత్మ ఇక్కడ చేయిస్తూ ఉన్నాడు.
ఆ కింద నుంచి లేపాడు, మూల ఆధారము నుంచి లేపేశాడు. ఆ తరువాత నాభి నుంచి ఈ వాయువులను కూడగట్టుకొని హృదయానికి వెళ్ళిపోయి ఆర్ద్రపురుషుడుగా సాక్షాత్కరించి సుషుమ్న నాడి ద్వారా పైకి లేపి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వారు. అలా అనేక విధములుగా ఇట్లా అన్నీ కూడా శుభ సూచకములు ఇలా పెరుగుతూ ఉన్నాయి. అలా దివ్య పాదార పదాంబుజంబులందు ఆ నాథమునులను కూడా ధ్యానించుకొని ఆ పరమాత్మతో, స్వామి ఇదిగో మహాపురుషులు నాథమునులు, వారిని చూసేనా నన్ను అనుగ్రహించవయ్యా అంటూ, అంటే కేవలము నా యొక్క శక్తి చేత, నా యొక్క ప్రభావము చేత, నా జ్ఞానము చేత అని అంటే అహంకరించినట్లు అవుతూ ఉంటుంది. ఆయన సామాన్యుడా, యామునమునులు సామాన్యుడా, భగవద్ రామానుజులు వారికి ఒక దిక్సూచిలాగా చూపించాడు. అటువంటి మహాపురుషుడు కూడా ఆ తమ గురువు గారిని, తమ తాతగారిని తలంచుకుంటూ అలా వెళ్ళిపోయారు అని చెబుతూ ఉన్నారు. దివ్య పాదారంభుల సెంత చెంది ఆ తాతగారి పాద అరవిందముల సన్నిధి అంటే శ్రీ వైకుంఠలోకంలో వేంచేసి ఉన్నారు వారు. అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు వీరు. ఇక అందరూ కూడా కనపడుతూ ఉండగానే వెళ్ళిపోతున్నారు కదా, శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కింద శరీరము పైకి, వాయువు పైకి వెళ్ళిపోతూ ఉంటే బిగదీసుకుంటుందట శరీరము, బిగిసిపోతూ ఉంటుంది, అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సామాన్యుల విషయంలో మరి గ్రహించడానికి ఎలా ఉన్నా, లేకపోయినా భీష్మ పితామహుడి విషయంలో కన్నులారా చూశారు అందరూ కూడా, మొత్తం చూశారు. ఎలా అంటే ఆ బాణములు గుచ్చుకొని ఉన్న ఈయన శరీరానికి మొత్తము జల్లెడు తూట్లులాగా పైనుంచి కిందకి చుట్టూ ఉన్నాయి. అలా గుచ్చుకున్నటువంటి బాణముల మధ్య పడుకుని ఉన్న ఆయన ఆ శ్రీకృష్ణస్వామిని ఎదురుగా నిలబడమన్నాడు. నిలబడమని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు, కళ్ళతోనే చూస్తూ ఉన్నాడు ఆయన. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే వపురలక కులావృతానబ్జే విజయ సఖే రతిరస్తు మేనవజ్జా. సంస్కృత భాగవతంలో ఉన్న పద్యానికి ధీటుగా అందించారు పోతన గారు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్యకాడు మది నావేసించునెల్లప్పుడు. నా మనసులో మూర్తి భవించి ఉండాలి త్రిజగన్మోహన నీలకాంతి తనువు. ఆ మూడు లోకములను కూడా భ్రమింపచేసేటటువంటి నల్లని ఇంద్రనీల మణుల వంటి కాంతి ప్రకాశము కలిగినటువంటి ఆ శరీరమునందు ఆ కాంతి ప్రకాశిస్తూ ఉండగా ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలమో, ఆ ఉదయించే సూర్యుని కాంతి వంటి ఎర్రని కాంతి కలిగినటువంటి పట్టు పీతాంబరము పైన్ రంజిల్లా నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము. ఆ అలకలు ముంగురులు ఉన్నాయే వచ్చి అలా ముఖ పద్మము మీద రాలుతూ ఉండగా, పడుతూ ఉండగా అతి సేవ్యం వై విజృంభింపా. ఎంతసేపు చూసినా తనివి తీరదు, ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేటటువంటి అతృప్త అమృతము అది. అటువంటి దివ్య ముఖార విందము కలిగినటువంటి వాడు మా విజయుంజేరడు వన్యకాడు. ఈ పరమాత్మే అయినప్పటికీ కూడా మా విజయుడు నా మనవడు. ఆ అర్జునుడి దగ్గరకు వచ్చి భుజాన చెయ్యి వేసి, పదా అర్జున నేనుండగా నీకేంటి భయమోయ్ అంటూ సేద తీర్చేటటువంటి వాడు, నా మనస్సును ఆక్రమించుగాక అంటూ అలా ఎదురుగా చూస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ కళ్ళు మూసేశాడు. మూసేస్తే ఈ శరీరంలో ఉన్నటువంటి వాయువులు పైకి వెళ్ళిపోతూ ఉంటే రాలిపోతూ ఉన్నాయట బాణములు. కట్టె అంటారు అందుకే దీనిని, కర్రలాగా బిగుసుకుపోతుంది, అన్నీ జారిపోతున్నాయి, బాణములన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. కళ్ళారా చూశారు వీరంతా, పాదముల దగ్గర నుంచి బయలుదేరింది అది మూలాధారం అంటారు దానిని, అక్కడ నుంచి బయలుదేరి వాయువు ప్రాణవాయువులు లాక్కొని వెళ్ళి శ్రీకృష్ణస్వామిలో ఐక్యమైపోయాడు ఆ భీష్మ పితామహుడు. అలా కనిపించింది అక్కడ చూశారు అందరూ కూడా, అలా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది వెళ్ళిపోతూ ఉన్నది. ఆ దివ్య ఆత్మ చూసి ఒక్కసారి అందరూ కూడా దిగ్భ్రమ చెందిపోయారు. చెందిపోయి అనేక విధములుగా వగలం బొగుల
చాలా దుఃఖించారు మహాత్ములు. మీరు ఎంతటి జ్ఞాన బోధ చేశారు మాకు. పసిబిడ్డలను రెక్కల చాటున పెట్టుకొని కాపాడేటటువంటి పెద్ద తల్లి పక్షిలాగా జ్ఞానబోధ చేశారు స్వామి, వెళ్ళిపోయారా మీరంటూ దుఃఖిస్తూ ఉన్నారు వారందరూ కూడా. తప్పదు కదా, మరి ఎవరైనా సరే ఆ పార్థివ దేహాన్ని ఉంచలేరు కనుక ఆయన కుమారుడు పెళ్ళై కరసు నంబి ఆయన పేరది ఆయన్ని ఓదార్చారు. ఓదార్చి ఆ చర్మ కైంకర్యము వారికి చేయాలి కనుక అది చేస్తూ ఉన్నారు. ఆ కైంకర్య విషయాన్ని కూడా ఈయన ఇక్కడ చెబుతారు. మోక్షానికి వెళ్ళేటటువంటి మార్గమేమో నాథమునుల దగ్గర చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. మఠద్వారాంగణ అదులందు సమ్మార్జన ప్రోక్షణాదుల స్థలశుద్ధి ఉన్నచ్చి ఇవన్నీ కూడా స్థలశుద్ధి చేశారు. ఆ కర్పూరము ఆ కస్తూరి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యములతో కూడిన నీటిని జల్లారు అంతా కూడా. ఇదే శుద్ధి చేయటం అంటే ఏ విధమైనటువంటి అణువులు, ఏ విధమైనటువంటి ఇదే ఇప్పుడు వాటిని ఏమంటున్నారు ఇప్పుడు ఇవి వైరస్లు అలాంటివన్నీ కూడా పోవటానికై అలా సమ్మార్జనం చేశారు, శుద్ధి చేశారు. బ్రహ్మరథాన్ని తీసుకొచ్చారు. అంటే సన్యాసి కదా ఆయన, ఆ బ్రహ్మరథం మీద ఎక్కించి తీసుకొని వెళ్ళిపోవాలి. కుశకూర్చల రక్తోత్పల మాల్యంబులను దాంట్లో ఆ కుశలు ఆ రెల్లు మొదలైనవి గర్భలు రెల్లుక దర్భలు అవి పెట్టారు. ఆ ఎర్రని దండల చేత అలంకరించారు. కదలీ స్తంభములు అరటి బోధలు తీసుకుని వచ్చి కట్టారు. అలాగే బాలరసాల ఖండంబులు అనేక విధములైనటువంటి అలంకారములు చేస్తూ ఉన్నారు. ఏమిటనంటే ఈ పెద్దల యొక్క ఈ పరమపద గమనము పెళ్లితో సమానమట. పెద్దల యొక్క పరమపద గమనము పెళ్లితో సమానం ఇది కనుక దీనికోసమై ఎవరూ దుఃఖించని అవసరం లేదు అని తెలియచేయటానికి. అలాగే మరొక సామెత కూడా ఉంటుంది, 10 మందితో చావు పెళ్లితో సమానము అంటారు. కనుక దుఃఖించాల్సిన అవసరము ఎలాగూ లేదు. అసలు శరీర ధర్మము ఆత్మధర్మము తెలుసుకొని ఉంటే అప్పుడు దుఃఖించాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా వారు ఆ శాస్త్ర ప్రకారముగా తీసుకొని వచ్చి ఒడ్లు తీసుకొచ్చారు. అలాగే దాన్ని దంచుతూ ఉన్నారు. పూర్ణ కుంభాలు పెట్టారు. ఆ మండపం ఒకటి ఏర్పాటు చేశారు. పూర్ణ కలశాలు పెట్టారు. శుద్ధ జలములు పోశారు. వాటిల్లో వాసుదేవ, సంకర్షణ, ప్రజ్యుమ్న, అనిరుద్ధ అనేటటువంటి పేర్లతో వాటిని ఆవాహన చేశారు ఆ మంత్రములతో. అలాగే అనేక విధములైనటువంటి కుశలు, దూర్వ, దర్భ, విష్ణుక్రాంత ఇవన్నీ కూడా వాటిల్లో ఉంచి గురు పరంపరా పూర్వకంబుగా మంత్రరత్నంబు అనుసంధానము చేయచ్చు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ అందరూ చేయలేకపోవచ్చు అట్లాంటివి, కానీ గురు పరంపరా పూర్వకముగా మంత్రరత్నాన్ని అనుసంధానం చేయాలట. అక్కడ ఉన్నవారందరూ కూడా ముందు గురు పరంపర తలంచుకోవాలి. అస్మద్దేశికము అంటూ వాక్య గురు పరంపర లేదా శ్లోక గురు పరంపర, ఆ గురు పరంపరలని అనుసంధానం చేసుకుంటూ మంత్రరత్నాన్ని ముందు ఒక్కసారే గురు పరంపర చదువుతారు. తర్వాతగా మంత్రరత్నము ఆ ద్వయ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ అనుసంధానం చేసేవారు. అలాగే ఈ అన్నీ కూడా చదివేటటువంటి వారు ఆ పార్థివ దేహానికి పంచామృతములతో అభిషేకాలు చేశారు. ఆ కుంభములు పూర్ణ కుంభములు ఎత్తిపోశారు. తరువాత గోమయంతో అలంకరించారు. ఆవు పేడతో పసుపు మొదలైనవన్నీ కూడా తీసుకొచ్చారు. వస్త్రములతో అలంకారం చేశారు. అనేక విధములుగా శాస్త్రోక్తమైనటువంటి క్రియలు అన్నీ కూడా జరుపుతూ భగవంతుని యొక్క శేషభూతములైనటువంటి వస్త్రములు ఆలయం నుండి తీసుకొని వచ్చారు. మాలలు, శేష వస్త్రములు తీసుకొని వచ్చి వీరి యొక్క ఆ చర్మ దేహానికి అలంకరించారు. అలంకరించి వారిని ఆ మధుర కవి ప్రబంధంబును, ఇష్టచిత్త ప్రణీత మంగళాశాసన గాథా దశకంబును, అచ్చిరాదిగతి ప్రతిపాదక శ్రీ షఠగోప ప్రోక్త గాథా దశకంబును తిరువరంగ దేశకుండు దేవగానంబు చే అనుసంధానం చేశారట మధుర కవి వారు. ఆ కన్నిను సిరుత్తాంబు అనే ప్రబంధము విష్ణుచిత్తుల వారి పల్లాండు. అలాగే నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి అచ్చిరాది ఆ సూజు విషుంభ అనేటటువంటివి మరలా దేవగానముతో నృత్యము చేశారు అక్కడ ఆ అరయర్ స్వామి తిరువరంగ పెరుమాళ్ళు. ఇలా నృత్య గీతములతో తిరువీధి ప్రదక్షిణం ఆచరించి తిరువీధి ప్రదక్షిణం
ఆ మోక్షానికి వెళ్ళేటటువంటివి ఎలా అయితే ముక్త పురుషుడిని వారు స్వాగతించి ఆ వీధుల యందు ఊరేగింపు చేస్తారో ఈ చర్మదేహాన్ని కూడా అలాగే ఆ వీధులలో ఊరేగింపు చేశారు. అందరూ కూడా దర్శించుకున్నారు. వచ్చి అప్పటికది దివ్యమే అది. దాన్ని అంతా కూడా దర్శించుకుని నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. అలా దూరంగానే ఉండి అందరూ కూడా అలా తిరువీధుల యందు ఊరేగింపు చేసి శ్రీచూర్ణ రేఖలు, ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు అవన్నీ కూడా ధరింపు చేశారు. ఆ చర్మ విగ్రహం అలంకరింపు చేసి అందరూ కూడా బయలుదేరారు. తిరువడి తాంగులు అంటే ఆ పరమాత్మ యొక్క వాహనములను మోసేటటువంటి వారు, వారే ఇక్కడ వాహనాన్ని భుజాలకు ఎక్కించుకున్నారు. అనేక విధములైన శంఖ, భేరి, పటహ, కాహలాది దివ్య మంగళ గీతములు అగ్రభాగంబున ఈ ఆమ్రాయ ఘోష స్వాములందరూ ఇక్షుదండములు కేలుదమ్ములంగీలించి అందరూ కూడా ఇక్షుదండములు చెరకు గెడలు పట్టుకున్నారు. దేనికోసమయ్యా ఇది అని అంటే ఆ మన్మధుని జయించారు అని తెలియజేయటానికి. దీన్ని మన్మధ జయము అంటారు. కొన్ని సంకేతాలు ఇవన్నీ అంటే మన్మధ జయం అంటే సంసారము నుండి ఇక దూరంగా వెళ్ళిపోవటం. మన్మధుడిని జయించడం అంటే సంసారాన్ని జయించారు వీరు. అక్కడ కూడా అలాగే ఇక్షుదండములు పట్టుకొని వస్తూ ఉంటారు. శతం మాలాహస్తాహ, ఒక 100 మంది దండలు పట్టుకొని వచ్చేవారు. 100 మంది శ్రీచూర్ణం అంటారు, 100 మంది తిరుమణి పట్టుకొని, 100 మంది చెరుకు గడలు పట్టుకొని ఇలా వస్తారట అక్కడ. అలా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు వీరంతా ఆ లోకమునందు ఎలా ఎదుర్కొంటారో, ఈ పంచ ఉపనిషణమయ శరీరానికి ఎలా స్వాగతాలు పలుకుతారో, ఇలా పార్థివ శరీరానికి కూడా వారు ఇలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలా అనుసంధించుతూ తిరుక్కరిహ తీర్థఘట్టమునందు ప్రవేశింపజేసి ఆ వీధులన్నీ కూడా తిరిగి ఆ తిరుక్కరిహ తీర్థఘట్టము అంటే వీరిని ఖననం చేసేటటువంటి ప్రదేశము ఆ కావేరీ నది ఒడ్డున అక్కడికి చేరారంతా. తిరుప్పల్లి యునచ్చు కాలంబునందు ఇక పూర్తి చేయాలి ఆ కార్యక్రమాలు. ఆ సమయంలో ముందు నిజాచార్య నియుక్తుండగు మహాపూర్ణ గురుండు కాంచీపురమునకుందని దించి గజేంద్రదాసుని బొడగాంచి నిలయాల వారిని తోడ్కొని వచ్చి అప్పుడు వస్తూ ఉన్నారట ఈ పెరియనంబి గారు. ఆ రామానుజులు వారిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చారు. అప్పటికి వీళ్ళందరూ గుమికూడి ఉన్నారు. ఇక్కడ జనం ఆ ప్రదేశంలో జనం చూడగానే గుండె గుభేలం అన్నది పెరియనంబి గారికి. అయ్యో ఏమిటిది, వెంచేశారా గురుదేవుల పరమపదానికి కానీ చాలా వృద్ధులైపోయారే అని గబగబగబ రామానుజుల్ని తొందరపెట్టి పరుగులు తీసుకుంటూ వచ్చారు. వస్తే చాలా దుఃఖించారు చర్మ విగ్రహాన్ని చూసి. దానికి ప్రదక్షిణగా తిరుగుతూ ఉన్నారు వీరు కూడా. మరి ఏం చేయగలరు ఇంకా. ప్రదక్షిణ పూర్వకంబుగా సాష్టాంగ ప్రణామం ఆచరించి ప్రదక్షిణ చేసి ఆ సాష్టాంగ నమస్కారం చేసి చూశారట రామానుజుల వారు. తదీయ కుంచిత అంగుళిత్రయంబు నీక్షించి ఒక 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయి ఈ చర్మదేహంలో. ఎవ్వరూ గమనించలా ఇంతవరకు. స్నానాలు చేయించారు, ఊరేగింపులు అన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరూ గమనించలేదు. ఆ 3 వేళ్ళు ఏమిటి, ఎలా ముడుచుకొని ఉన్నవి అన్నారు ఈయన రామానుజుల వారు. అంటే ఏమో మరి అంటే ఎప్పుడు ఇలా ఉండేవా అన్నారు. ఆయన చూడలేదు అదే చూడటం లేలే. చాలా మహాపురుషులు వారు, వారికి ఇటువంటి అవలక్షణాలు ఏమీ లేవు. చాలా అద్భుతమైనటువంటి ఆ విగ్రహం అది సింహము లాంటి వాడండి. అమనాచార్యులు వారంటే సామాన్యుల అదేం కాదు స్వామి అన్నారు వీరు. అయితే ఏదో ఆయన సంకల్పం ఉన్నది. తన మనస్సునందు 3 విషయములు ఉండి ఉంటాయి. ఏయో విషయాలు, అందుకే అవి సంకేతం ద్వారా ఇలా చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ ఎలా ఉంటాయి అని అంటే ఈ శరీరంలో 10 వాయువులు ఉంటాయి, ప్రాణవాయువులు. నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ అంటారు. ధనంజయం అనేటటువంటి ఒక వాయువు అట. ఈ 9 వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది అది. ఆ వాయువు ఉన్నందువలన చెడిపోదు ఈ దేహము. ఈ వాయువు ఉండటమే కోమాలోకి వెళ్ళిపోవటము అంటుంటారు దాదాపుగా. అప్పుడు ఏదో కొంత ఇంకా డాక్టర్లు వచ్చి వారి
వాంగ్మూలం ఏదో తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఈ రోజుకి కూడా ఉన్నాయి అలాంటివి. అలా ఒక ధనంజయం అనేటటువంటి ఒక వాయువు ఉంటుంది, అది అలా బిగబట్టి ఉంటుందట. వారు అలా చేయగలరు. మహాపురుషులైనటువంటి వారికి పరమాత్మ సంకల్పంతో ఆ శక్తి ఉంటుంది. కనుక ఏదో ఉన్నది వారికి మనసులో తీరనటువంటి ఉన్నవి, ఆ మూడున్నో దేవర వారి అనుగ్రహంబుచే సమర్థించదనని శపథంబు చేసిన అయ్యా తమ అనుగ్రహం ఉంటే ఆ యామునములతోనే అంటున్నారు స్వామి, దేవర వారి అనుగ్రహం కానీ ఉన్నట్లయితే ఈ దాసుడు నెరవేరుస్తాడు, ఆ మూడు సంకల్పములు కూడా నెరవేరుస్తాడు అనగానే మూడు అంగుళములు అతటి వారందరంగని అక్కజపడ ప్రసారితం వయ్యే. అందరూ చూస్తూ ఉండగా చాసుకున్నాయి అట మూడు వేళ్ళు, ముడిచిన వేళ్ళు చాసుకున్నాయి. అడిగారు స్వామి ఏమిటిది అని అంటే చెప్పారట అక్కడ వారు, వారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు ఆ బాదరాయణుల యొక్క బ్రహ్మసూత్రములకు తగినటువంటి భాష్యం రాయాలి, సరిపోయేటటువంటిది అన్నారే కానీ దానికి పూర్వరంగముగా ఇలా గ్రంథాలు సిద్ధిత్రయం ఇవన్నీ రాశారు కానీ అది పూర్తి చేయలేకపోయారు. ఓహో అలాగా, అయితే నేను ఆ భాష్యం రాస్తాను అని అన్నారు ఈయన. అది ఒకటి. మరి ఇంకా అనంటే శఠగోపముని నమ్మాళ్ళవారు వారు రచించినటువంటి దివ్య ప్రబంధము తిరువాయుమళి, ఈ బ్రహ్మసూత్రార్థములకు అది సంస్కృత భాషలో ఉంటే ఇది తమిళ భాషలో ఆ వ్యాస మహర్షే ఇలా నమ్మాళ్ళవారిగా వచ్చి, అంటే ఆ జ్ఞానపుంజమే, వ్యాసుడు అంటే ఆ వ్యాసుడా గడ్డాల మీసాలతో వస్తాడని అర్థం కాదు, ఆ జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం వచ్చి ఇక్కడ ఒకళ్ళ ధరతామేచ్చ స పునః నమ్మాళ్ళు వారుగా వచ్చి ఆ అర్థములన్నీ కూడా తిరువాయుమళి యందు నిక్షిప్తం చేశారు. దానికి కూడా ఒక వివరణ రాయాలి అంటూ ఉండేవారు. అలాగే అది కూడా రాయిస్తాను అన్నారు ఆయన. ఆ తరువాత ఈ మన సిద్ధాంతమునకు, మన సిద్ధాంతం అంటే జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు, ఈ మూడు నిత్యము ఎల్లప్పుడూ కూడా ఉండేవే అని తెలియచేసేటటువంటి దీనికి ఆ తత్వత్రయమును బహిర్గతంగా చెప్పినటువంటి మహాపురుషుడు పరాశర ముని. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఈయన దేవుడే ఆయన దేవుడే సామాన్యంగా చెబుతూ ఉంటారట, ఇటైతే వీరభద్రయ్య అటైతే రామభద్రయ్య అని రకరకాలుగా ఉంటుంది లోకమంతా. ఆయన దేవుడే ఈయన దేవుడే, నువ్వు దేవుడే నేను దేవుడే, నేను బ్రహ్మమే నీవు బ్రహ్మమే, ఈ విధంగా ప్రపంచం ఉంటుంది. అలా ఎన్ని చెప్పినా కూడా దానిని తీర్చిదిద్ది చెప్పినటువంటివి బ్రహ్మసూత్రములు తేల్చేసి చెప్పాడు అక్కడ. జీవుడు వేరు, దేవుడు వేరు, ఆ భోగమాత్ర సామ్యలింగాశ్చ అన్నాడు సూత్రముల్లో. ఈ జీవుడు దేవుడితో కొన్ని గుర్తులు మాత్రమే ఇతడు సమానమైన రూపాన్ని పొందుతాడు కానీ జగద్వ్యాపార వర్జనం, వీడికి ఈ సృష్టి స్థితి లయములనేవి ఉండవని తేల్చేశాడు అక్కడ బ్రహ్మసూత్రములలో బాదరాయణుడు వ్యాస మహర్షి. పురాణములు ఎన్ని చెప్పినా అక్కడ తేల్చిపారేశాడు. కనుక అలా చేసినటువంటి వారు ఇద్దరూ కూడా ఇటువంటి మహాపురుషుల ఉపకార స్మృతి చెప్పుకుంటూ ఉండాలి. మనం కూడా దానికి తగినది ఏం చేయాలి అంటే పిల్లలకు పేర్లు పెట్టి పిలుచుకోవాలట. అంటే మరి ఎలా తగినట్లుగా ఉండాలి వారి పేర్లు? ధర్మయ్య అని పేరు పెడితే వాడికి ఆడికి పూర్తిగా అధర్మయ్యే, ఈ విధంగా ఉంటాయి. కానీ అలా కుదరదు, దానికి తగిన వ్యక్తులు ఎవరో వారిని చూసి వారికి పేర్లు పెట్టాలి. లేకపోతే ఆ మాత్రం పేర్లు ఆయన పెట్టగలిగేవాడు ఎవరికైనా, తగిన వారికి పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవారు ఆయన. అది కుదరలేదు, అది ఉపకార స్మృతి అంటారు. అందుకే దాసనామాన్ని చెప్పుకోండి అంటుంటారు. అడిగేన్ రామానుజ దాసహ, ఇది సహజమైనటువంటి మాట, దీన్ని మర్చిపోయింది లోకమంతా. చాలామంది తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు ఊరికే దాసోహం దాసోహం అంటూ. ఆ దాసోహం అంటే ఒక దండం పెట్టడం అనుకుంటారు, దాసోహం అంటే ఒక దండం పెట్టడం అనుకుంటారు. నిజానికి దాసహ అహం అంటే అహం నేను, దాసహ పరమాత్మకి దాసుడను, రామానుజులకి దాసుడను చెప్పుకోవాలి. అడియేన్ దాసుడను, రామానుజ దాసుడను నేను అని అంటూ ఉంటారు. సామాన్యంగా పెద్దలందరూ ఈ మాట వాడుతూ ఉంటారు, ఇది తెలిసిన వారు వాడే మాట. కనుక ఇవన్నీ కూడా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి విషయములు, ఇవి తెలిసి ఉండాలి. ఇక్కడ ఇంకోటి గమనించండి, చాలామంది దాసోహం అనే పదము స్త్రీలు అంటారు, పురుషులు అంటారు. మరి సామాన్యంగా స్త్రీ అయితే ఈ లౌకికమైనటువంటి శరీరాన్ని చూసినప్పుడు దాసి అహం అనాలి. అడేం రామానుజ దాసి అంటుంటారు మరి కొందరు,
రామానుజ దాసి అంటారు, రామానుజ దాస అంటారు. కానీ ఇక్కడ దాసోహం అన్నప్పుడు ఒకే పదం వాడతారు ఎవరైనా. ఏమిటనంటే ఇక్కడ జీవుడిని బట్టి ఈ దాస శబ్దం, శరీరాన్ని బట్టి కాదు. అందుకని అహం అనేటటువంటిది పుంలింగము, దాసహ పుంలింగము రెండింటికి సరిపోతుంది. ఈ లింగములు, వచనములు, విభక్తులు ఇవన్నీ ఆ భాషా పరిచయ జ్ఞానం కలగాలి. అది లేకపోతే ఏకవచనానికి బహువచనం తోక తగిలిస్తూ ఉంటారు మహాపురుషులు కొందరు. చాలామంది ఉన్నారు ఇలాంటి వారు. ఇవన్నీ కూడా సిద్ధాంత విషయములు, వీటిని విని గుర్తుపెట్టుకోండి. దాసోహం అంటే అర్థం ఏమిటనంటే ఈ దాసుడు జీవుడు, ఎవరికి పరమాత్మకే ఎప్పుడూ కూడా దాసుడు. ఈ దాసోహం అన్నమాట ఏదో ఎదుట మనిషిని ఎక్కడికో ఆ ఉబ్బేసి పైకి లేపేశాడని అర్థం కాదు. పరమాత్మకి దాసుడు ఇతడు అని చెబుతూ ఉంటాడు, ఇది దీని అర్థం. అలా పారిభాషిక పదముల అర్థాలు ఈ దీని యందు వస్తూ ఉంటాయి. అక్కడక్కడ సమయానికి సందర్భానికి విన్నవిస్తూ ఉంటాను. మరి ఈ దాసుని యందు కృపచేసి అందరూ కూడా అనుగ్రహించి గుర్తుపెట్టుకోండి చాలు, తెలుసుకోండి ఈ విషయాలను. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి పోయినా ఆ ఆలయంలో అక్కడ గోత్రం ఏమిటంటే శఠారి గోత్రం అని చెప్పుకుంటూ ఉంటా. శఠారి గోత్రం వారిని గుర్తు చేసుకోవటమే, అమ్మాళ్ళు వారి గోత్రమే నాది. ప్రపన్నజన కూటస్థుడు ఆయన, నేను ప్రపన్నుడనే. మరి అలా ఇప్పుడు ఏది మరి ఆయనతో వంత అంటారేమో తెనాలి. రామకృష్ణుడు అంటాడు, కవి అల్లసాని పెద్దన కవి తెక్కన సోమయాజి గణుతింపంగా, కవి నేను రామకృష్ణుడా కవి అను నామంబు నీరు కాకికి లేదే. నేను కవినే అన్నాడు ఆయన. ఎందుకనంటే కవి అంటే అలసాని పెద్దనే కవి, అలాగే ఆ తిక్కనామాచ్యుడు ఆయన కవి అంటే నేను కవినే. ఎలాగు అనంటే కవి అను నామంబు నీరు కాకికి లేదే. నీరు కాకి కూడా కవేగా, నీరు కాకి మామూలు కాకి కాదు, ఒడ్డున ఉన్నది కాదు, నీటిలో మునుగుతుంటుంది. కా అంటే నీరు, వి అంటే పక్షి, నీటి పక్షి. కవి అంటే నేను కవినే అంటాడు. అలాగే నేను ఒక ప్రపన్నుండే మరి ఆ కా నీటి కాకిలాగా, ఎక్కడో ఒక చివర ఇంత ఉన్నది మరి ఆ గోష్ఠిలో వాడినే కదా. ఒక పెద్ద రైలు వెళ్తుంది అనుకోండి, ఆ రైల్లో నడిపేటటువంటి సారథి ఉంటాడు, ఆయనకి సంకేతాలు చూసి దారి చూపించేటటువంటి వాడు ఉంటాడు. ఆ నడిపే సారథే గురువుగారు, ఆ దారి చూపించేటటువంటి వాడే పరమాత్మ. మరి మనం ఏ మూలన కూర్చున్న రైల్లో వెళ్ళిపోతాం కదా, ఆ రైల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నట్టు మనం కూడా రైలెక్కి రైలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఈ విశ్వాసాన్ని, ఈ నమ్మకాన్ని దృఢంగా ఉంచుకోవాలి. ఇదే సిద్ధాంతం అంటే. కనుక ఒక మూలని నేను కూడా ఎక్కడో ఇంత ప్రపన్నుడిని, మరి ప్రపన్నజన కూటస్థులు, ప్రపన్నజన అగ్రేసరులు, నమ్మాళ్ళ వారు వారితో ఆ శాఖలో వాడినే కదా నేను, ఆయన గోత్రమే నాది అని చెప్పుకుంటూ ఉంటాను నేను ఎక్కడికి పోయినా సరే. ఈ ప్రతిపత్తి ఇది ఉండాలి, ఈ ప్రత్యయము ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇదే సిద్ధాంతం. అలా వారి పేర్లు పెడతాను అన్నారు ఆయన. అప్పటి వాళ్ళందరూ కూడా సంతోషించి ఆనందపడ్డారట. ఆ పెళ్ళై కరసునంబి యమునాచార్యులు వారి కుమారుడు ఆ క్రియలు, శరీరానికి చేసేటటువంటి చర్మక్రియలు అన్నీ కూడా నిర్వర్తింపచేసి ఆచార్య విశ్లేష జనిత దుఃఖ సంతప్త హృదయుండై ఆచార్యుని యొక్క విశ్లేషము యమునాచార్యులు వారితో కలుసుకొని ఎన్నో సందేహాలు తీర్చుకొని ఆ పరమ పదానికి మెట్లు కట్టి మెట్ల మీద ఎక్కించినట్లుగా పంపించాలనుకున్న జనాన్ని అలా ఎక్కించాలి అనుకున్నాను నేను. ఇది ఒక నిశ్రేణి, నిచ్చెన అంటారు దీనిని. ఈ నిచ్చెన కూడా ఉన్నదండి. తర్వాత ఈ నిచ్చెనగా ఒక నిరూపణ చేసి మనకి తర్వాత వారు చెప్పారు, ఇది మేము మెట్లు కట్టాలి అనుకున్నాము అన్నారు రామానుజుల వారు. ఆ మెట్లు కట్టడం అంటే ఏమిటి, ఊరికే మెట్లు మెట్లు అనుకుంటూ ఉన్నాం, ఆ మెట్లు ఏమిటి, అసలు ఆ నిచ్చెన ఏమిటి అని అంటే ఇది ఎలా ఉంటుందో కొందరు చెప్పారు, కొందరు పెద్దలు. ఒకసారి ఆ నిచ్చెనని చెప్పుకుందాం. అంటే అక్కడ సంబంధం కాదు, అది అప్పటిది కాదు, అప్పుడు అనుకున్నాడు ఆయన నిచ్చెన కట్టాలి అని. తర్వాత వాళ్ళు చెప్పారు ఒక నిచ్చెన. ఏమిటి నిచ్చెన, కాసారాదిమ దివ్య సూరి కృత సత్సోపానబద్ధాం ద్వయశ్రీ మంత్రోభయ
పార్శ్వదండ ఘటితాం శ్రీభాష్య కీలస్థిరాం నిశ్రేణీం నిఖిలో జనశ్చ పరమ వ్యోమస్థలీం ప్రాపికాం స్వస్యాచార్య నిరూపితార్థవశతః ప్రాప్యాధిరోహేత్ సదా. ఇది ఒక నిశ్రేణి అంటే నిచ్చెన. నిచ్చెనకి ఏముంటాయండి? అటు ఒక గెడ, ఇటు ఒక గెడ ఉంటుంది, మధ్యలో మెట్లు ఉంటాయి. ఈ మెట్లు వాటికి బొర్రెలు చేసి, ఈ గడలకు బొర్రెలు చేసి రెండింటినీ కలిపి మేకులు కూడా కొట్టి స్థిరంగా చేసి ఈ నిచ్చెనని పైకి ఎక్కుతారు. ఆ నిచ్చెన మీదుగా ఎత్తైనటువంటి వాటికి ఎక్కుతూ ఉంటారు. మరి ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు ఏమిటి అంటే, శ్రీమంత్ర ఉభయ పార్శ్వదండ ఘటితాం. ద్వయము శ్రీమంత్రము, ద్వయము అనంటే ద్వైమంత్రం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమంత్రము అనంటే తిరుమంత్రం. తిరు, శ్రీ అంటే తిరు తమిళంలో. ఆ తిరుమంత్రం అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రము. ఈ రెండు గెడలట, అటు ఒక గెడ, ఇటు ఒక గెడ. మరి ఈ మధ్యలో ఉన్నది కాసారాదిమ దివ్య సూరి కృత సత్సోపానబద్ధం. ఈ కాసారయోగి పొయ్యాళ్ళవారు, పూదత్తాళ్ళవారు అని అంటూ ఈ పన్నిద్దరాళ్ళ వారు చెప్పినటువంటి 24 దివ్య ప్రబంధాలు, తర్వాత ఆ అముదనారులు తిరువరంగ తముదనారు ఆ వారు అనుగ్రహించిన రామానుజనోత్తందాది కూడా దాంట్లోకి చేరిపోయింది. కనుక 25 మెట్లు ఈ ప్రబంధాలు, మెట్లు అన్నమాట. ఇక శ్రీభాష్య కేల స్థిరాం, మరి మేకులండి శ్రీభాష్యం. శ్రీభాష్యము రామానుజుల వారు రచించిన 9 గ్రంథాలు. ఒక సొరకాయ బుర్ర ఇచ్చింది అమ్మవారిని చెప్పుకున్నాం మొన్న, గుర్తుందా? దానికి 9 మణులు ఉన్నాయని చెప్పాను, గుర్తుందా? ఆ 9 మణులు ఏమిటంటే, ఇదిగో ఈ 9 గ్రంథాలు రచన వీరు చెయ్యాలని ఒక సంకేతం ఇచ్చింది అమ్మ. అది దాచుకున్నాడు ఆయన, తర్వాత చెప్పుకుంటాం అది. ఈ 9 గ్రంథాలు మేకులు, మేకుల్లాగా బిగించేశారు. ఇది నిచ్చెన, నిశ్రేణి ఇది. నిఖిలో జనశ్చ, అందరూ కూడా ఎక్కవచ్చు దీనిని. ఏమండి, వీరే ఎక్కాలి, వీరే ఎక్కాలి నియమం లేదండి. పరమ వ్యోమస్థలీం ప్రాపికాం, మరి ఎక్కడికండి ఇది ఉన్నది అని అంటే, పరమ వ్యోమము అనేటటువంటి వైకుంఠ లోకానికి నిశ్చన ఇది. అక్కడికి, అక్కడికి పంపిస్తుంది ఇది ఈ నిశ్చన. మరి ఎలాగయ్యా ఇది ఎక్కడా కనపడదే మాకు, ఊరికి చెబుతున్నావు దీంట్లో ఏదో చెప్పేస్తున్నాం మేము వింటున్నాంలే అని, చెవులో ఏమన్నా పూలు పెట్టి వినిపిస్తావా ఏంటి మాకు అని అనుకోకండి. పాదాల మీద పూలు పెట్టి వినిపిస్తా, నేను చెవులో పెట్టనండి పూలు. మహాత్ములు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే కదా, ఆ పూలు పాదముల మీద వేసి పాదములకు ప్రణమిల్లు చెబుతూ ఉన్నా. స్వస్యాచార్య నిరూపిత అర్ధవశత, మరి ఎలా తెలుస్తుంది అని అంటే, చక్కగా ఒక ఆచార్యులను చారండి చెప్పేవారిని. ఎవరు చెప్పగలరో వారే ఆచార్యులంటే, ప్రత్యేకించి ఒక బోర్డు కట్టుకుని కూర్చొని అవసరం లేదు. ఎవరు వీటిని చెప్పగలరో, ఆ ప్రబంధములను, ఆ భాష్యములను, ఆ భగవద్ రామానుజ గ్రంథములను, ఈ తమిళ ప్రబంధములను చెప్పేటటువంటి వారేనండి ఆచార్యులు అంటే, వారి దగ్గర చేరి ఇదిగో ఈ నిచ్చెన సంపాదించండి. వారు ఎక్కిస్తే ప్రాప్య ఆ నిచ్చెనను పొంది అధిరోహేతో ఎక్కండి పైకి, శ్రీ వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇది సదా ఎల్లప్పుడూ ఉంటుందండి అన్నారు. దీనికేమి సమయాలు లేవు, సందర్భాలు లేవు, ఈ రోజులే, ఈ కాలమే, ఇప్పుడే అంటూ ఏమీ లేదండి. సదా అన్నారు, ఎల్లప్పుడూ ఉంటుంది. అదిగో అటువంటి నిచ్చెన తయారు చేసేవారమే అనుకుని రంగనాథస్వామి ఇప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళరా అన్నారు పెరియనంబి గారు. లేదు లేదు స్వామి, మాకు వీరితో ఆ దర్శనము కల్పించలేదు, రంగడు చేసినటువంటి పని ఇది. ఇప్పుడు మాకు ఎలా కనిపిస్తూ ఉన్నది శ్రీరంగం అని అంటే, పులి ఉన్న గుహలాగా కనపడుతూ ఉన్నది. దీనికి ఒక నమస్కారం, ఎంత తొందరగా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని అనుకుంటూ పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చేసి ఆ తిరుక్కచ్చిన అంబి గారి దగ్గరకు వెళ్ళి, ఇంకా ఇంటికి కూడా పోలేదు, వెళ్ళి అక్కడ వారి పాదముల మీద పడి ఈ విషయాలన్నీ చెబితే బోరున ఏడ్చాడు ఆయన కూడా. ఆచార్య విశ్లేషము, అయ్యయ్యో మహాపురుషులు, ఏమైంది తొందర, అంత తొందర, ఎంత బాధపడ్డాను నేను, మీ ఇద్దరిని కూడా కలపాలని ఎంతో బాధపడ్డాను రామానుజ. అక్కడ రంగడు అనుగ్రహించలేదు, ఇక్కడి వరదుడు అనుగ్రహించలేదు, మరి ఆయన లీల ఇది, దయకాది లీల. ఇప్పుడు మనని లీలకి పాత్రను చేశాడు. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా చేస్తూనే ఉంటాడు.
మరి మనం చేయగలిగింది ఏమీ లేదు, ఆ లీలకి పాత్రుడిని చేశాడు నన్ను కూడా. ఆ లీలకు నన్ను పాత్రుడిని చేసినటువంటి విషయాన్ని నీకు రేపు వినిపిస్తానయ్యా రామానుజా, ఇప్పుడు వెళ్ళు ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించారు ఆయన. సరే ఆ విషయాలన్నీ వస్తూ ఉంటాయి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ వరుస అలా వస్తూ ఉంటుంది. మరి వీటన్నింటిలోనూ పడి గ్రంథాలలో నుంచి సేకరించుకొని సమయానికి తీసుకొని వచ్చి ఆయా సమయాలకి మీ ముందు ఉంచుకోవాలి. మరి మరి ఒక్కొక్క దానికి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఒక లింకు కావాలి. అలాంటి లింకులన్నీ కూడా ఏర్పాటు చేసుకొచ్చి చెబుతూ ఉన్నా, అంటే నేను కాదండి మరలా చెబుతూ ఉన్నానంటే మరి నేనే అని చెప్పుకోవాలి కదా. పరమాత్మ పలికిస్తూ ఉన్నాడు. మరి యామున మునులను రామానుజుల వారిని ఎందుకు కలపలేదు అని అంటే, ఊరికే కలపలేదు అంటే కుదురుతుందా? ఏమిటి దానికి లింకు అని అంటే, ఇదిగో ఇదే ఆయన అలా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడని మీకు ఆ సూర్యాస్తమయంలో నుంచి చూపించా ఒక ఉదాహరణ, అది గుర్తొచ్చింది మీకు చెప్పా, అది ఇక్కడ సరిపోతుంది అని చెప్పా. ఇలా ఆయా ఘట్టములకు ఆ పరమాత్మ లీలలవన్నీ, ప్రతిదానికి ఒక కారణం లేకుండా ఉండదు కదా. ఆయన సంకల్పం లేనిది ఏది జరగదు కదా, అంతా పరమాత్మ సంకల్పమే. ఆయన సంకల్పంతోనే ఇలా మనము ఈ సమయమునందు ఇలా చెప్పుకుంటూ ఇలా ఆ భగవంతుని గాథలు, భగవంతుడు బోధ చేసినటువంటి గీత జ్ఞానము, అలాగే ఆళ్ళవారుల ఆచార్య పురుషుల దివ్య గాథలన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ ఉన్నాం పరమాత్మ అనుగ్రహంతో. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కరోనా గిరోనా జాంతాన్ అయ్యన్నట్లుగా అదేం చేయదు మనని, మనకేం భయం లేదు. అందరూ వదిలేశారు, మనమే కాదు మొత్తం అందరూ వదిలేశారండి, ఎంతకాలం పట్టుకు కూర్చుంటాము అని అది సామాన్యంగా చెబుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు కష్టాలు పెడతాడట ముందు, ముందు కష్టాలు పెట్టి ఆ కష్టాలు కలకాలం ఉండవులే కాపురం ఉండవులే అని చెబుతూ ఉంటారట. ఎంతవరకు అండి అని అంటే అలవాటు అయ్యేవరకు. అలవాటు అయిపోతే ఇంకేముంది, అయ్యే అలవాటు అయిపోతే ఇక కష్టాలు అనిపించవు. అలాగే ఇన్ని రోజులు లాక్డౌన్లు చేశారు, ఇంకా లాక్డౌన్ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, జనం అంతా తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రతివాడు జాగ్రత్తగా ఉండటానికి చూస్తాడు. మరి జాగ్రత్త ఉండాలి, లేని వాళ్ళు ఉంటారు, అదేం చేయలేము మనము. అది ఎప్పుడు లోకంలో ఒకే రకం వాళ్ళు ఎప్పుడూ ఉండరు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇది ప్రపంచం కనుక వారిని వీరిని గూర్చి విచారణ చేస్తూ ఉండక మనంతట మనము ఆ దైవానికి శరణాగతులమై ఇలా కాలాన్ని మనం గడుపుతూ ఉందాం. ఏం భయం లేదు, పరమాత్మ ఉండగా దిగులు ఎందుకు, అసలు ఏమీ దిగులు పడాల్సినటువంటి పని లేదు, చాలా ధైర్యంగానే ఉందాం. జై శ్రీరామ్.